సో అలానే ఇప్పుడు మనం చూస్తే ఈ సర్జరీస్ అనేవి మ్యాండేటరీ అంటారా, అంటే లాప్రోస్కోపీ లాంటివి? పీసీఓడి వాళ్ళకా? మ్యాండేటరీ అంటే ఇంతకుముందు లైక్ ఇట్ వాజ్ లైక్ కంపల్సరీ పీసీఓడి వాళ్ళకి, అదే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ లేనప్పుడు పీసీఓడి వాళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ చేస్తారనమాట. ఈ ఓవరీస్ మీద చిన్న చిన్న ఘాట్లు లాగా పెడితే హార్మోన్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి, పీరియడ్స్ రెగ్యులర్ వచ్చి ఎగ్ రిలీజ్ అయ్యిద్ది అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనకి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చేసినాయి, అన్ని టాబ్లెట్స్ ఇస్తున్నాం, ఐయుఐ చేయొచ్చు, కొన్ని టాబ్లెట్స్ అంటే డ్రగ్స్లో కూడా మంచి డ్రగ్స్ వచ్చినాయి, దాని ద్వారా మనము అన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేసుకోవటం, టాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఈజీగా జరుగుతుంది. సో ఆపరేషన్స్ అనేది ఆల్మోస్ట్ 90% కట్ ఆన్ అయినాయి, అంటిల్ అన్లెస్ మనం ఎన్ని టాబ్లెట్స్ కానీ ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వకపోతే వాళ్ళు చాలా రెసిస్టెంట్ పీసీఓడి ప్రాబ్లం ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ టెక్నిక్ ఒక్కసారి ట్రై చేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మెథడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐయుఐ అంటే ఏంటండి? ఐయుఐ అంటే ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్. ఈ ప్రొసీజర్లో ఎట్లా అంటే మనము హస్బెండ్ దగ్గర నార్మల్గా మళ్ళీ సేమ్ పీరియడ్ వచ్చిన తర్వాత 2 రోజు నుంచి ఆడవాళ్ళకి కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెరిగేటట్టు చేసి రిలీజ్ అయ్యే టైంలో నార్మల్గా భార్యాభర్తలు కలుస్తారు. ఈ ఐయుఐలో ఏం చేస్తామంటే హస్బెండ్ దగ్గర నుంచి మనం కణాలు తీసుకొని అవి ల్యాబ్లో వాష్ చేసి జస్ట్ మొటైల్ స్పర్మ్స్ అంటే మూమెంట్ కదలికలు పక్కాగా ఉన్న స్పర్మ్స్ చిన్న పెల్లెట్ లాగా ఒక 0.3 ml అంతా కింద స్టాగ్నెట్ అయ్యిద్ది అనమాట. అది మనం ఒక చిన్న సిరంజ్ దాంట్లోకి తీసుకొని డైరెక్ట్గా నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే కణాలు గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కణాలు తీసుకెళ్ళి డైరెక్ట్గా గర్భసంచి దగ్గర పడేస్తాం అనమాట, గర్భసంచి లోపల వేస్తాం. అప్పుడు ఈ కణము ఈ ఎగ్ కలవటానికి డిస్టెన్స్ అనేది తగ్గిద్ది అనమాట ఐయుఐలో. నార్మల్గా ఏంటంటే చెప్పినట్టు ఇందాక నేను కణాలు కింద ఉంటాయి గర్భసంచి ద్వారం దగ్గర, అక్కడి నుంచి ఈ కణం అనేది ట్యూబ్ దాకా వెళ్ళాలంటే ఆ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఆ స్పర్మ్కి. సో మనం ఐయుఐకి అక్కడ ముందు వేస్తే ఆ డిస్టెన్స్ తగ్గిద్ది, ఇంకా మిగతా ఆ రెండు కలవటానికి ఈజీగా ఉంటాయి అనమాట. కొంతమంది ఏంటంటే భార్యాభర్తలు కలవలేని వాళ్ళు ఏదన్నా టయానికి, లేదంటే కొంతమంది బిజీగా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎరెక్షన్ డిఫికల్టీ ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనేది కొద్దిగా హెల్ప్ అవుతుంది. కానీ ఆల్మోస్ట్ ఇంకా మిగతా అంతా బాడీలో జరిగే ప్రొసీజరే ఉంటుంది. ఈ ఒక్క స్పర్మ్ అనేది మనం గర్భసంచిలో వేస్తామన్నమాట, దానివల్ల ఫ్యూ కపుల్స్ బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట.